దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1000కి చేరువవుతోంది. మరో 2 వారాల పాటు లాక్డౌన్ కొనసాగనుంది. వైరస్ను ఎదుర్కొనే సన్నద్ధతతో పాటు కరోనా కారణంగా తలెత్తిన అనేక సమస్యలు దేశానికి సవాళ్లు విసురుతున్నాయి. ఈ పరిస్థితుల్ని కేంద్రం ఏ రకంగా ఎదుర్కోబోతోంది? అత్యంత కీలకంగా భావిస్తున్న ఏప్రిల్ మొదటి వారంలో ఎలాంటి చర్యలను చేపట్టబోతోంది? కరోనా పోరులో కేంద్ర రాష్ట్రాల మధ్య సమన్వయం ఎలా ఉంది? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పడానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి గారు ఢిల్లీ నుంచి లైవ్లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు. కిషన్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. కిషన్ రెడ్డి గారు, 1 వీక్ గడిచిపోయింది, మనం లాక్డౌన్లో ఉన్నాం. ఈ మొదటి వారం ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే ఏం చెప్తారు? మొదటి వారాలు ఫలితాలు అంటే వెంటనే ఫలితాలు రావు, వెంటనే ఫలితాలు రావు. ఓకే, మొదటి వారము మనం చేసినటువంటి లాక్డౌన్ కారణంగా కానీ లేక అంతకుముందు గత 20-25 రోజుల పాటు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక చర్యల కారణంగా కానీ ఈరోజు ప్రపంచ దేశాలతో పోల్చి చూసినట్లయితే అత్యధికమైనటువంటి జనాభా ఉన్నటువంటి భారతదేశం, అత్యధికమైనటువంటి మరి పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు, మురికివాడలు ఉన్నటువంటి మన దేశము, కనీస మౌలిక వసతులు కూడా పూర్తి స్థాయిలో లేనటువంటి మన దేశంలో ఈరోజు సమర్థవంతంగా మనము ఈ యొక్క కరోనా వైరస్ను ఎంతైతే మనము భయపడ్డామో, ఎంతైతే ప్రపంచ దేశాలు కానీ WHO కానీ భారతదేశంలో ఎంటర్ అయితే దీన్ని అరికట్టడం కష్టము, వీళ్ళకి ఏ రకమైనటువంటి మౌలిక వసతులు లేవు, ఏ రకమైనటువంటి డిసిప్లిన్ ఇక్కడ ఉండదు అనేటువంటి మన అనేక రకాల అడ్వైజరీస్ మనకి ఇచ్చినటువంటి నేపథ్యంలో కూడా మనము వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వము సమర్థవంతంగా ఐక్యమత్యంతో మరి ఈరోజు ఈ యొక్క కరోనా వైరస్ను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాము. మరి ఏదైతే నిలకడగా పరిస్థితి కొంత పెరుగుతున్నప్పటికీ కూడా ప్రపంచ దేశాలతో పోల్చి చూసినట్లయితే మన దేశంలో నిలకడగా ఈ యొక్క కేసులు రిజిస్టర్ అవుతూ ఉన్నాయి, ఈ కొత్త కేసులు వస్తూ ఉన్నాయి. కానీ ఒక ఉద్యమంలాగా, ఉప్పెనలాగా మనము ఈరోజు అమెరికా తీసుకున్నా, లేకపోతే స్పెయిన్ తీసుకున్నా, లేకపోతే ఇటలీ తీసుకున్నా, అనేక దేశాలలో ఒక ఉప్పెనలాగా అక్కడ పెరిగిపోతూ ఉంది. స్వీడన్ తీసుకున్నా కూడా, కానీ మన దేశంలో ఆ పరిస్థితి లేదు. మన దేశంలో నిన్న చూసాం మనం, వేలాది మంది, లక్షలాది మంది ప్రయాణం చేస్తున్నప్పటికీ కూడా మన దేశంలో అదృష్టవశాత్తు ఈరోజు ఆ యొక్క పరిస్థితి లేదనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తాం. కిషన్ రెడ్డి గారు, మీరు చెప్తున్నట్లుగానే ఇతర దేశాల్లో, మీరు చెప్తున్న ఎగ్జాంపుల్స్ ఇటలీ, అమెరికా లాంటి దేశాల్లో ఒక రోజులో కనీసం 10,000, 15,000, 20,000 కేసులు కూడా నమోదవుతున్న పరిస్థితి చూస్తున్నాం మనం. కానీ ఇండియాలో మాత్రం గడిచిన వారం రోజుల్లో 1000 వరకు కూడా మనం ఇంకా రాలేదు. 1000 కేసులు నమోదవడం అంటే చాలా తక్కువ నంబర్గానే చూసుకోవాలి ఇండియాకి సంబంధించి. మనం లాక్డౌన్లో ఉండటం వల్లనే ఈ ఘనత సాధించామనుకోవచ్చా? కంటిన్యూస్గా మరో 2 వారాల పాటు కూడా అదే రకంగా మెయింటైన్ చేసే పరిస్థితిలో ప్రస్తుతం మనం ఉన్నామా? తప్పకుండా పూర్తి విశ్వాసం ఉంది. చైనాకు సంబంధించినటువంటి అతిపెద్ద సరిహద్దు భూభాగం ఉన్నటువంటి మన దేశంలో, చైనాతో అనేక రకాల వ్యాపార లావాదేవీలు ఉన్నటువంటి మన దేశంలో, ఈరోజు ఇటలీ నుంచి అనేక మంది, వందలాది మంది వచ్చేటువంటి నేపథ్యంలో, అమెరికా నుంచి రెగ్యులర్గా కొన్ని వేల మంది రావడం పోవడం జరుగుతున్నటువంటి మన నేపథ్యంలో, లండన్ నుంచి కొన్ని వేల మంది మన దేశానికి వస్తున్నటువంటి నేపథ్యంలో, మనకు వచ్చినటువంటి డిసీజ్ అంతా కూడా ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళ ద్వారానే మన దేశానికి వచ్చింది. కాబట్టి ఇప్పటి వరకు మనము పరిస్థితిని అంచనా వేస్తే మన దేశంలో కరోనా వైరస్ వ్యాధిని ఒక నిలకడగా మనము స్వీయ నియంత్రణలో పెట్టుకున్నామనే విషయాన్ని మనం ఈ సందర్భంగా పనిచేస్తున్నాం. ఉదాహరణకు ఈరోజు యాక్టివ్ కేసెస్ 901 కేసెస్, ఈరోజు ఇప్పటి వరకు లేటెస్ట్గా 1 నిమిషం వరకు 901 కేసెస్ యాక్టివ్ కేసెస్ ఉన్నాయి. ఈ 901 కేసులలో సుమారు 300 మంది ఒక కాన్ఫరెన్స్లో పాల్గొన్నటువంటి వ్యక్తులే దేశమంతా ఉన్నారు. ఢిల్లీలో సుమారు 30 మంది ఉన్నారు, మన తెలంగాణలో సుమారు 36 మంది ఉన్నారు. ఆ రకంగా దేశమంతా కూడా చూస్తే ఢిల్లీలో నిన్న మన తెలంగాణలో కామారెడ్డిలో 1 కేసు, లేకపోతే నిజామాబాద్లో 1 కేసు, నల్గొండలో 1 కేసులు, కరీంనగర్లో 1 కేసులు, ఢిల్లీలో 1 కేసులు, ఇతర దేశాల్లో 1 కేసులు చూసినట్లయితే ఆ యొక్క
కాన్ఫరెన్స్కి వచ్చిన తబ్లిక్ జమాతే కాన్ఫరెన్స్కి వచ్చినటువంటి వాళ్ళే ఆల్మోస్ట్ 200-300 మంది వాళ్ళే ఉన్నారు. కాబట్టి ఆ లెక్కను చూస్తే అనేక దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళ ద్వారానే వచ్చినటువంటి వాళ్ళకే ఎఫెక్ట్ అయింది తప్ప ఇండియన్స్కు అయినటువంటి కేసులు ఇండియాలో ఉన్నటువంటి ప్రజలకు వాళ్ళ ద్వారా వచ్చినటువంటి అంటువ్యాధి ద్వారానో వాళ్ళ ద్వారా కలిసినటువంటి వ్యక్తుల ద్వారానో వచ్చినటువంటి కేసులు చాలా తక్కువగా ఉన్నాయి. ఇది ఒక మంచి సిగ్నలు. దాంతోపాటు 901 కేసులో 95 మందికి ఇప్పటికే డిశ్చార్జ్ అయిపోయారు. వాళ్ళలో ఉన్నటువంటి పాజిటివ్ పోయి ఈరోజు నెగటివ్ వచ్చింది. అది కూడా చాలా మంచి నెంబరు కాబట్టి మనం హర్షించదగిన నెంబరు కాబట్టి ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. మంచి జాగ్రత్తలు తీసుకుంటే సోషల్ డిస్టెన్సు అందరూ పాటిస్తే తప్పకుండా మనం బయటపడతాము. కాబట్టి ఈ విషయంలో అందరూ సహకారం అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. రైట్ సార్, మీరు చెప్తున్నారు ఢిల్లీలో నిజంగానే రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా నమోదైన ఎక్కువ కేసులు ఢిల్లీలో. మీరు చెప్తున్నట్లుగా ఒక కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, ఒక మత సంబంధ కాన్ఫరెన్స్లో పార్టిసిపేట్ చేసిన వచ్చిన వాళ్ళకి ఎక్కువ వచ్చినట్టుగా నంబర్ మనకు కనిపిస్తోంది. సో వాళ్ళు చాలామందిని కలిసి ఉంటారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కొంత ప్యానిక్ ఉంది. వీళ్ళు ఇక్కడ చాలామందిని కలిశారు, వాళ్ళందరి ద్వారా ఇంకా స్ప్రెడ్ అవుతుందేమో అని అయ్యి ఉంటుందేమో అని ఒక ప్యానిక్ ఉంది. వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసే ప్రయత్నం ఏమైనా చేశారా, ఐడెంటిఫై చేశారా? వాళ్ళకి సంబంధించిన స్క్రీనింగ్ ఏమైనా కంటిన్యూ అవుతోందా ప్రస్తుతానికి? ఇండోనేషియా నుంచి వచ్చినటువంటి వాళ్ళే 1800 మంది ఉన్నారు. వాళ్ళలో మన దగ్గరికి 36 మంది వచ్చారు తెలంగాణకు. 36 మందిలో సుమారు 30 మందికి పాజిటివ్ వచ్చింది. ఆ రకంగా ఆ కాన్ఫరెన్స్లో ఇండోనేషియా నుంచి ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కాకుండా మన దేశం నుంచి అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చారు కొంతమంది ఇండియన్ డెలిగేట్స్. వీళ్ళ పేర్లు వాళ్ళ పేర్లు వివరాలన్నీ తయారు చేసి వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, ఏ రాష్ట్రంలో ఉన్నారో పూర్తి వివరాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించాము. రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే వాళ్ళని రౌండప్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే వాళ్ళని ఐసోలేషన్ సెంటర్ తీసుకెళ్లారు. వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే వాళ్ళని పరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరైతే పరీక్షలు నిర్వహించారో వాళ్ళలో పాజిటివ్ ఉన్నటువంటి కేసులన్నిటి కూడా ఆయా రాష్ట్రాల్లో మన దగ్గర చెస్ట్ హాస్పిటల్లు, ఫీవర్ హాస్పిటల్లు, గాంధీ హాస్పిటల్లో మన హైదరాబాద్లో పెట్టారు. ఢిల్లీలో కూడా వాళ్ళందరినీ రామానోరోలి హాస్పిటల్లో పెట్టాం. ఆ రకంగా అందరిని ఇప్పటికీ గుర్తించామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఏ ఒక్కరిని కూడా వదలలేదు. అందరి వివరాలు రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పండి. రైట్, జాగ్రత్తలకు సంబంధించి ఒక్కొక్క రాష్ట్రం ఒక్కో రకమైన ఏర్పాటు చేసుకుంటుంది. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికీ కూడా బయట ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళని రాష్ట్రాల్లోకి అలో చేస్తున్న పరిస్థితి, బస్సుల ద్వారా వాళ్ళని తమ రాష్ట్రాల్లోకి తీసుకొస్తున్న పరిస్థితి. కొన్ని రాష్ట్రాలు పూర్తిగా గ్రామాలే బంద్ పెట్టుకున్న వాతావరణం చూస్తున్నాం. రాష్ట్రాలకు మధ్య ఈ రకమైన తేడా ఉండడం వల్ల స్ప్రెడ్ అయ్యే పరిస్థితి ఏమైనా ఉంటుందా? ఇది తప్పకుండా స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా పరిస్థితిని మనం బ్యాక్గ్రౌండ్ అర్థం చేసుకోవాలి. ఈరోజు చాలామంది పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి ఏదైతే వాళ్ళని చూసినట్లయితే వాళ్ళందరూ మా భార్య ప్రెగ్నెంట్ అయిందనో, మా తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నారనో, వాళ్ళకు తిండి లేదనో, మేము వెళ్తున్నాం అనేటువంటి ఒక సెంటిమెంటు తోటి వాళ్ళు ఆ రకంగా చేస్తూ ఉన్నారు. తప్పకుండా నాకు పూర్తి అవకాశ ఈరోజు నుంచి మీరు చూశారు, నిన్నటి వరకు ఆ పరిస్థితి ఉండే. ఈరోజు అన్ని జిల్లా కలెక్టర్లకు, అందరి ఎస్పీలకు భారత ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది త్రూ చీఫ్ సెక్రటరీ ద్వారా, డీజీపీల ద్వారా, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా. ఏ జిల్లా నుంచి అయితే ప్రజలు మూవ్ అవుతారో ఆ జిల్లా కలెక్టరు, ఆ జిల్లా ఎస్పీ బాధ్యత తీసుకోవాలి, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అవసరమైతే అని కూడా నిర్ణయించాము. కానీ ఇతర రాష్ట్రాలకు సంబంధించి చాలామంది మన ప్రాంతంలో పనిచేస్తున్న వాళ్ళు కావచ్చు, ఇప్పటికీ మనం చూస్తున్నాం, ఈరోజు కూడా స్వయంగా నేను చూశాను చాలా చోట్ల హైదరాబాద్ రోడ్లపైన కూడా నడుచుకుంటూ వెళ్తున్న వాళ్ళని చాలామంది చూస్తున్నాం. వాళ్ళని ఇమీడియట్గా రెస్క్యూ చేయడము, ఎక్కడో చోట ఐసోలేషన్ క్వారంటైన్లో పెట్టే పరిస్థితి, లేకపోతే వాళ్ళకి కావాల్సిన తిండి వస్తీ లాంటి ఏర్పాటు చేసే ప్రయత్నాలు జరగట్లేదు అనే ఒక విమర్శలు కూడా వస్తున్నాయి. చాలా చోట్ల అటువంటి విజువల్స్ చూస్తూ ఉన్నాం మనం. ఇది చాలా తప్పు. తిండి పెట్టడం లేదు, అకామిడేషన్ ఇవ్వడం లేదు అనేటువంటి పరిస్థితి లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత డబ్బు ఖర్చు అయినా కూడా వాళ్ళందరూ కూడా మేము ఈరోజు అకామిడేషన్ ఇచ్చి తిండి పెట్టడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి. మేము ఇప్పటికే ప్రభుత్వ స్కూళ్ళు తీసుకున్నాం, ప్రైవేట్ స్కూళ్ళు తీసుకున్నాం, అనేక రకాలుగా హాస్టల్స్ తీసుకున్నాం. ఎక్కడైనా సరే వాళ్ళని పెట్టడానికి అనేక రకాల మ్యారేజ్ హాల్స్ తీసుకున్నాం.
కాబట్టి వాళ్ళకు తిండి పెట్టకపోవడం కానీ అకామిడేషన్ ఇవ్వకపోవడం సమస్య లేదు. కానీ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు వాళ్ళ సొంత గ్రామాలతో ఉన్నటువంటి ఎమోషనల్ అటాచ్మెంటు, వాళ్ళ సొంత బంధువులతో ఉన్నటువంటి ఎమోషన్ అటాచ్మెంటు, వాళ్ళ సొంత ఉన్నటువంటి అక్కడ పరుసున్నటువంటి బంధువులతో అనటాచ్మెంట్ తోటి మేము ఇక్కడ ఉండము, ఏమైపోతుందో, మా తల్లిని అక్కడ ఉన్నాడు, మా బిడ్డలు అక్కడ ఉన్నారు, నా భార్య అక్కడ ఉంది, మా అమ్మగారు అక్కడ ఉన్నారు, మా అత్తగారు అక్కడ ఉన్నారు అనేటువంటి భావనతో వాళ్ళు వెళ్తున్నారు తప్ప ఇక్కడ వసతులు లేవు, ఇక్కడ తిండి దొరకడం లేదు అని ఎవరు వెళ్ళడం లేదు. మీరు అర్థం చేసుకోండి, హైదరాబాద్ నుంచి జమ్మూ కాశ్మీర్కు నడిచి వెళ్తామని, హైదరాబాద్ నుంచి అలహాబాద్కు నడిచి వెళ్తామని నిన్న నాకు వార్త వచ్చింది. 1200 కిలోమీటర్లు 4 రోజుల్లో పూర్తి చేశారంటే మధ్యలో మధ్యలో కొన్ని వాహనాలు ఎక్కి రిక్వెస్ట్ చేసుకొని స్కూటర్లు ఎక్కి కొన్ని జంటలు 1200 కిలోమీటర్లు చేరిపోయి స్వగ్రామం చేరుకున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రత ఉందో అర్థం చేసుకోండి. సో అలాంటి వాళ్ళకి ఏం అప్పీల్ చేయగలుగుతారు కిషన్ రెడ్డి గారు? మీరు ఇంకా మనకు అటువంటి వాళ్ళు ట్రావెల్ చేస్తున్న వాళ్ళు నడుచుకుంటూ వెళ్తున్న వాళ్ళు కనిపిస్తున్నారు, అలాంటి వాళ్ళకి ఎలాంటి అప్పీల్ మీరు చేస్తారు? ఈ రోజు నుంచి కఠినంగా అమలు చేస్తున్న నిర్దాక్షిణ్యంగా వాళ్ళ సొంత గ్రామాలకు ఎంత అటాచ్మెంట్ ఉన్నప్పటికీ కూడా, వాళ్ళు ఏ రకమైనటువంటి పేదవాళ్ళు అయినప్పటికీ కూడా, ఆడబిడ్డలు ఎంబడి పెట్టుకొని తిరుగుతున్నప్పటికీ కూడా, భార్యాభర్తలు ఉన్నప్పటికీ కూడా, తండ్రి కొడుకులు ఉన్నప్పటికీ కూడా, తల్లి బిడ్డలు ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం కనికరం లేకుండా వాళ్ళందరినీ రేపటి నుంచే ఎక్కడోళ్ళు అక్కడ ఆపాలని ఏ జిల్లా కలెక్టరు, ఆ జిల్లా ఎస్పీ బాధ్యతలు తీసుకొని వాళ్ళ జిల్లాలో నుంచి ఒక వ్యక్తి కూడా బయటకు వెళ్లకుండా చూడాలని, నిర్దాక్షిణ్యంగా ఈ యొక్క సూచనను అమలు చేయాలని, వాళ్ళకు కావలసినటువంటి అన్ని రకాల వసతులు, భోజనము, అకామిడేషను, మెడిసను, ఆ పిల్లలకు సంబంధించినటువంటి పాలు అవన్నీ కూడా ఇవ్వాలని కూడా ఈరోజు నుంచి ఆదేశాలు ఇచ్చాం, అంతకుముందు కూడా ఇచ్చాం. కానీ ఈరోజు రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేసాం, కలెక్టర్ల మీద, ఎస్పీల మీద చర్యలు తీసుకుంటామని చెప్పి ఈరోజు చీఫ్ సెక్రటరీ ఆ రకంగా ఆదేశాలు ఇవ్వాలని అందరు చీఫ్ సెక్రటరీలకు రిక్వెస్ట్ చేశాం, అడ్వైజరీస్ ఇచ్చాం. రైట్ సార్.